వెల్కమ్ టు అందం ఆభరణం ఈరోజు మనం రాజ్భవన్ రోడ్ సోమాజీగూడలో ఉన్న నీల్కంఠ జ్యువెలర్స్ వచ్చేసాం సో ఈ రోజు ఇక్కడ మనం నెక్లెస్ పీసెస్ లో వెరైటీస్ ఏంటో వాటి కొత్త కొత్త డిజైన్స్ ఏంటో చూసేద్దామా సో ఈ రోజు మనం నీల్కండ్ జువెలర్స్ లో ఉన్న నెక్లెసెస్ మోడల్స్ గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అనిల్ గారు సో లేట్ చేయకుండా అనిల్ గారు అడిగి డిజైన్స్ హాయ్ అనిల్ గారు థ్యాంక్ యూ అండి సో ఈ రోజు మాకు నెక్లెసెస్ లో చాలా బ్యూటిఫుల్ అయిన నెక్లెసెస్ చూపించబోతున్నారు కదా సో వాటి సెట్ చూపిస్తున్నాను ఓకే ఇది ఒక మ్యాంగో సెట్ అండి మ్యాంగో సెట్ అండి అంటే మామూలుగా దీంట్లో చిన్న మ్యాంగో వర్క్ ఉంది అండ్ పైన వచ్చేసి మామూలుగా నెక్లెస్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఔటర్ లైన్ లో టోటల్ నక్షి పీసెస్ వచ్చాయన్నమాట ఓకే బాల్స్ లో మనకి డిజైన్ వచ్చింది నక్షి బాల్స్ వచ్చాయి అండ్ సెంటర్ లో వచ్చేసి మామూలుగా మూవల్ చూస్తున్నారు కదా ఇలా ఇవన్నీ చిన్న చిన్న బ్లేన్ గోల్డ్ బాల్స్ ఉన్నాయి లూజ్ గా ఉన్న మూవెల్ మనకి ఇలా మూవబుల్ గా ఉన్నాయి అవునండి ఫిక్స్ కాకుండా అలా ఉన్నాయి ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ సెంటర్ లో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కుందన్ వర్క్ ఒక చిన్న ఫ్లవర్ వర్క్ తీసుకున్నాం అనమాట అండ్ ఇక్కడ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే పైన వచ్చేసి మొత్తం మనకి ఇది చూస్తున్నారు కదా కుందన్ వర్క్ తో వచ్చిన ఒక ఫ్లవర్ ఉంది అనమాట ఆ ఫ్లవర్ తర్వాత వచ్చేసి సీజర్ వర్క్ ఉంది తర్వాత మళ్ళీ గ్రీన్ కుందన్ ఉంది అండ్ ఇక్కడ మెయిన్ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే టూ సైడ్స్ కూడా పికాక్స్ టూ సైడ్స్ కూడా మనకి హాఫ్ ఆఫ్ పీకాక్స్ వచ్చే అండ్ వర్క్ చూస్తున్నారు కదా ఇది కంప్లీట్ పీకాక్ ఫెదర్స్ అన్నమాట ఇవి ఓకే ఇవి వచ్చేసి పికాక్ ఫెదర్స్ అంటారు ఇటు వైపు ఉన్న పికాక్ ఇది ఫెదర్ అన్నమాట ఇది ఫెదర్ ఓకే అంటే పికాక్స్ రెండు ఫుల్ అయిపోతే మనకి లాకెట్ ఫినిషింగ్ వచ్చింది ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఓకే అండ్ ఇది కూడా మనకి సైడ్ లో ప్లెయిన్ బాల్స్ లో ఇచ్చారు ప్లెయిన్ గోల్డ్ బాల్స్ వచ్చాయి ఓన్లీ ఇన్నర్ సైడ్ లో ఉన్న బాల్స్ మట్టుకు మామూలుగా నక్షి బాల్స్ వచ్చాయి ఓకే అండ్ కింద మనకి పర్ల్స్ యాస్ యు పర్ల్స్ వచ్చాయి అండ్ ఈ ఫ్లవర్ డిజైనింగ్ చూస్తున్నారు కదా మామూలుగా ఈ ఫ్లవర్ డిజైనింగ్ ఎలా ఉందంటే ఆ లాకెట్ ని కూడా లాకెట్ డిజైనింగ్ అండ్ లాకెట్ ఇట్ సెల్ఫ్ ని కూడా ఎంబోస్ చేస్తూ వచ్చింది అనమాట ఇది ఓకే అండ్ సేమ్ తో కనిపిస్తుంది అవునండి అండ్ సేమ్ విషయం వచ్చినట్టు అది ఇయరింగ్స్ చూడండి ఓకే ఇయరింగ్స్ మనకి రెండిటికి మ్యాచ్ అవుతాయి ఇటు నక్షి పీసెస్ కి యాస్ వెల్ యాస్ ఒక చాన్ బాలి కాన్సెప్ట్ అనమాట అది ఓకే చాన్ సంబాలి స్టైల్ లో చేశారు విత్ బ్యూటిఫుల్ సౌత్ సీ పర్ల్స్ ఇక్కడ లాకెట్ లో కూడా అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి లాంగ్ గా ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్నగా ఇచ్చారు చిన్న చిన్నగా ఇచ్చారు కొంచెం చిన్నగా ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ఓకే అండ్ చైన్ కూడా మనకి నార్మల్ యూజువల్ చైన్ నెక్ పీస్ చైన్ లా ఇచ్చారు అవునండి ఓకే నెక్స్ట్ పీస్ చూద్దామండి డెఫినెట్లీ చాలా ట్రెండీగా ఉందండి యాక్చువల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఈ జనరేషన్ కి బాగా మోడిఫై అయ్యేలా ఉంది ఇది అవునండి ముఖ్యంగా ఈ సెట్ లో మనం చెప్పడానికి ఏంటంటే వర్క్ మనకి మామూలుగానే యాంటిక్ వర్క్ ఉందన్నమాట కానీ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ పాలిష్ చూస్తున్నారు కదా అవును కొంచెం బ్లాకిష్ లో వస్తుంది బట్ దీని స్ప్రే పాలిష్ అంటారు అనమాట మామూలుగా మనకి టెంపుల్ వర్క్ లో టూ త్రీ టైప్స్ ఆఫ్ మనకి వస్తాయి బ్లాక్ కలర్ లో కొంచెం మనకి స్ప్రేష్ పాలిష్ మనకి సేమ్ పాలిష్ వచ్చింది కానీ ఏంటంటే ఇక్కడ మన లాకెట్ విషయంలో చూస్తున్నాం కదా మొత్తం మనకి గ్రీన్ కుందన్స్ తోట గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ లో కుందన్స్ వచ్చాయి సో సేమ్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఇయరింగ్ లో చూడొచ్చు పైన కింద

ఓన్లీ సెంటర్ లో వచ్చేసి మామూలుగా స్ప్రే పాల్యూషన్ పీస్ పెట్టామన్నమాట మనకి ఇక్కడ సర్కిల్ లో ఉంది ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ షేప్ ఉంది ఓకే ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉండండి అంటే ఇది స్పెసిఫిక్ గా మనము సారీ కలర్ స్పెసిఫిక్ గా కొంతమంది మ్యాచింగ్ చేసుకుంటారు అనుకుంటారు కదా సో అలా ఉండండి అవునండి అంటే సాధారణంగా కుందన్ ఎప్పుడైనా సరే బ్లూ కలర్ అన్న చాలా రేర్ గా వస్తారు రెడ్ గ్రీన్ అయితే మనకి యూజువల్లీ యూనివర్సల్ గా వస్తాయి టెంపుల్ డిజైన్స్ కూడా మనకి చాలా ఎక్కువ వస్తాయి బ్లూ అనేది చాలా రేర్ చాలా రేర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సింపుల్ గా చాలా డెకరేటివ్ గా ఉంది ఓకే సార్ నెక్స్ట్ పీస్ చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ పీస్ అండి ఇది కూడా మామూలుగా స్ప్రే పాలిష్ వచ్చింది కానీ దీంట్లో ఏంటంటే సెంటర్లో చూస్తున్నారు కదా బాల్స్ నక్సి పీసెస్ వచ్చాయి అంటే బాల్స్ కాదవి మామూలుగా నక్షి పీసెస్ అనమాట కానీ అవుట్ ఇన్నర్ లైన్ లో వచ్చేసి మొత్తం వచ్చేసి ఒక సింగిల్ సింగిల్ బిందీస్ ఇచ్చారు అనమాట అవునండి బిందీస్ కూడా ఎలాగంటే పైన వచ్చేసి చిన్నగా ఉంది ఎలాగెలాగైతే మనకి సైజ్ అంటే కిందకి ఎలాగైతే డిజైన్ వస్తుందో కింద సెంటర్ లో వచ్చేసరికి మామూలుగా కుందన్ పీస్ అనేది మనకు సైజ్ కొంచెం పెద్దగా మనకి స్టార్టింగ్ చిన్నగా వచ్చి మనకి లాకెట్ వచ్చేసరికి పెద్ద పెద్ద స్టోన్స్ తో మనకి డెకరేట్ అవునండి ఇక్కడ సెంటర్ లో వచ్చేసరికి ఫ్లవర్స్ చూస్తున్నారు ఈ అవుతుంది ఫ్లవర్స్ కానీ లేక మన లాగెట్ డిజైనింగ్ అని ఉంటాయి కదా ఆ ఫ్లవర్ ఏం చేస్తుంది అంటే ని ఎలివేట్ చేయడానికి అది పైకి ఎంబోస్ చేస్తారన్నమాట కానీ దీంట్లో మనకి డెప్త్ వచ్చింది యా ఇది మనకి నెక్లెస్ వచ్చేసి పైకి వచ్చింది అండ్ లాకెట్ వచ్చేసి మనకి డెప్త్ లో డెప్త్ వచ్చేసింది అండ్ ఈ లాకెట్ లోపల ఉన్నాయి రెడ్ స్టోన్స్ ఉన్నాయి కదా అవును మొత్తం రియల్ రూబీస్ ఉన్నాయి ఓకే రియల్ రూబీస్ ఈ రెడ్ వచ్చేసి మనకి రియల్ రూబీస్ ఓకే కింద సేమ్ ఇదే జస్ట్ మ్యాంగో లోపల వర్క్ ఇక్కడ ఉన్న కింద కుందన్ డ్రాప్లెట్ ఉంది కదా దీంట్లో వైట్ అండ్ గ్రీన్ ఓకే దీంట్లో మనకి కావాల్సిన కలర్స్ అన్ని ఉన్నాయి అండి రెడ్ గ్రీన్ వైట్ గోల్డ్ అన్ని ఉన్నాయి సో సేమ్ కాంబినేషన్ మనకి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అవునండి ఇక్కడ కమ్మ భాగంలో వచ్చేసి మనకి ఫ్లవర్ వచ్చింది అండ్ దెన్ వచ్చేసి మ్యాంగో తర్వాత మళ్ళీ ఒక కుందం డ్రాప్లెట్ అనమాట ఓకే అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది అండ్ చూడ్డానికి అట్రాక్టివ్ గా ఉంది సింపుల్ గా నీట్ గా చాలా బాగుంది నెక్స్ట్ పీస్ చూద్దామండి ఓకే నెక్స్ట్ పీస్ చూస్తున్నా చూస్తున్నాం మనం ఇప్పుడు ఇది వచ్చేసి ప్లేన్ నక్షి వర్క్ ఎక్కువ ఉంది దీని లోపల ఓకే ఇదంతా నక్షి వర్క్ అంటారు అవునండి నక్షి వర్క్ ఉంది ఎక్కువ మటుకు నక్షి వర్క్ ఉంది అండ్ జస్ట్ అక్కడ టచ్ అప్ ఫైనల్ టచ్ అప్ దగ్గర కుందన్ ఇవి బిందెస్ అవన్నీ యూస్ చేశాం ఇక్కడ పైన మనకి నెక్లెస్ విషయానికి వచ్చినట్టు ఇక్కడ చూస్తున్నాం కదా ఈ పీస్ దీని లోపల రెడ్ అండ్ వైట్ కుందన్ కాంబినేషన్ ఉంది అన్నమాట ఆ తర్వాత మళ్ళీ నక్షి వర్క్ వచ్చింది నక్షి వర్క్ లోపల కూడా ప్లెయిన్ వర్క్ ఇన్నర్ లైన్ లో ఉంది మొత్తం అవుటర్ లైన్ వచ్చేసరికి ప్లేన్ గోల్డ్ బాల్స్ వచ్చాయి ఈ ప్లేన్ గోల్డ్ బాల్స్ పైన కూడా మామూలుగా మనం స్ప్రే పాలిష్ పెట్టాం ఓకే కొంచెం షైనీ షైనీ గా ఉంది అండ్ కొంచెం డీప్ కలర్ కూడా ఉంది అనమాట డౌట్ వచ్చిందండి యాక్చువల్గా కున్ ఐ మీన్ మనకి స్పెసిఫిక్ లాకెట్స్ చూపించాల్సింది మిడిల్ లో కదా దీనికి మనకి స్టైలిష్ గా సైడ్ లో ఉంది అవునండి సో ఇది సైడ్ లో వస్తుంది లాకెట్ అనేది సైడ్ లో వస్తుంది ఈ పీస్ పర్టికులర్ ఒక డిజైనర్ పీస్ కాబట్టి దీన్ని ఆ విధానంగా తయారు చేస్తారు ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఎక్కువగా మనకి కుందన్ డామినేట్ చేస్తుంది అండ్ అట్ ద అదర్ పార్ట్ మనకి ఎక్కువగా మనకి ప్లెయిన్ వర్క్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది యా ఎగ్జాక్ట్లీ అండ్ మనకి కింద మిడిల్ లో ఇచ్చారు లాకెట్ వచ్చేసి మనకి కింద లాకెట్ వచ్చేసింది దాంట్లో ఒక రెడ్ అండ్ గ్రీన్ కుందన్ కాంబినేషన్ ఉంది అండ్ మనకి ఇయరింగ్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి 3 టైప్స్ ఆఫ్ వర్క్ వర్క్మెన్షిప్ ఇక్కడ చూడొచ్చు అన్నమాట ఓకే ఒకటైతే మనకి జుమ్కి ఉంది కొంద డ్రాప్లెట్ ఇక్కడ దీనికి మ్యాచింగ్ లో తర్వాత ఈ సైడ్ లో నక్షి వర్క్ ఉంది కదా అది సెంటర్ పార్ట్ లో వచ్చింది అండ్ దట్ ఇస్ టు ది చాంద్బాలి స్టైల్ లో వచ్చింది యా ఎగ్జాక్ట్లీ అండ్ ఇక్కడ మనకి సైడ్ లో చైన్ కి ఇచ్చింది మనకి ఇక్కడ స్టార్టింగ్ కమ్మ భాగం వచ్చింది అన్నమాట ఓకే అండి చాలా బాగుందండి నెక్స్ట్ పీస్ ఇది మనం చూస్తున్నాము దీంట్లో మనకి డిఫరెంట్ గా ఒకటి అబ్జర్వ్ చేశానండి చెప్పండి ఇక్కడ మనకి కుందన్ వర్క్ రౌండ్ లో ఇచ్చారు సో అది రౌండ్ రౌండ్ కాకుండా డిజైన్ షేప్ ఎలా ఉందో అలాగే వచ్చింది మనకి బికాజ్ ఈ కుందన్ షేప్ ఉంది కదా ఇది మామూలుగా డైమండ్స్ లోపల అయితే టేపర్ షేప్ అంటారు మనకి సర్కిల్ లోనే ఫిక్స్ అయి ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఆ డిజైనింగ్ అలా చేశారు కాబట్టి స్టోన్ కూడా అలాంటిది ఉంటేనే బాగుంటుంది కాబట్టి అలాంటి స్టోన్స్ నే దాంట్లో ఫిక్స్ చేశారు అనమాట అండ్ నెక్లెస్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మనకి త్రీ టైప్స్ ఆఫ్ వర్క్ మెన్షిప్ ఫస్ట్ వచ్చేసి ఇన్నర్ లైన్ లో ప్లేన్ గోల్డ్ బాల్స్ ఆఫ్టర్ దట్ మనకి మ్యాంగోస్ ఇవన్నీ మామూలుగా మనకి డిఫరెంట్ కనబడుతుంది కానీ యాక్చువల్లీ మ్యాంగోస్ అనమాట అండ్ అవుటర్ లైన్ లో వచ్చేసి మామూలుగా లీవ్స్ వచ్చాయి అండ్ సెంటర్ లో వచ్చేసి బ్యూటిఫుల్ కుందన్ ఫ్లవర్ ఉంది అండ్ ఇదైతే మీరు ఆల్రెడీ చెప్పేసారు అండ్ మనకి కింద పర్ల్ ఇచ్చారు సౌత్ సి పర్ల్ ఉంది ఓకే సౌత్ సి పర్ల్ అంటారు దీని లీఫ్ కి మనకి సౌత్ సి పర్ల్ ఇది చూడగానే అట్రాక్టివ్ గా కనిపిస్తుంది రెడ్ కలర్ అనేది ఇలా డిజైన్ కూడా మనకి మోడిఫైడ్ గా కనిపిస్తుంది అనమాట ఓకే అండ్ కాంబినేషన్ లో ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి మామూలుగా ఈ పైన ఇక్కడ చూస్తున్నాం కదా గ్రీన్ ఇది వచ్చేసి కమ్మ భాగంలో ఉంది అండ్ ఈ ఫ్లవర్ ఉంది కదా సెంటర్ పార్ట్ లో సౌత్ సి ఓకే అంటే ఇది సింపుల్ గా అండ్ నీట్ గా Uh, beautiful ఒకటి మువ్వల్ డిజైన్ నాకు ఈ డిజైన్ చాలా నచ్చిందండి అంటే ఫ్రీగా ఇది యాక్చువల్గా కొంతమంది గర్ల్స్కి మువ్వలు అనేవి చాలా గా ఉంటాయి గోల్డ్ వేసుకొని వాళ్ళకి అవి చాలా బాగుంటాయి సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో దీని గురించి చెప్పండి అండ్ దట్ ఇస్ టు దీంట్లో కూడా ఈ మువ్వల్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ నెక్లెస్ లో లేదు మనకి యా జస్ట్ ఇక్కడ హాఫ్ ఆఫ్ ద నెక్లెస్ లోనే మనకి వచ్చింది అండ్ దిస్ మచ్ పార్టే మనకి విజిబుల్ ఉంటుంది అవును ఇదంతా ఉంటే కొంచెం ఆల్గా కూడా కనిపిస్తుంది కాబట్టి మనకి అదొకటి రెండోది ఏంటంటే పైన వచ్చేసి జస్ట్ సింపుల్ వర్క్ ఇది జస్ట్ ఒక ఫోర్ లైన్స్ లో మా మనకి నక్షి పీసెస్ వచ్చాయి దీన్ని కనెక్ట్ చేస్తూ బ్యాక్ సైడ్ ఒక ఫ్లవర్ వర్క్ వచ్చింది బోత్ సైడ్స్ లో కూడా అదే ఉంది అవునండి అండ్ ఆ తర్వాత వచ్చేసి బ్యూటిఫుల్ ఒక మ్యాంగో వర్క్ ఉంది అన్నమాట ఓకే కింద మనకి మ్యాంగో వర్క్ ఇచ్చారు అవునండి అండ్ మ్యాంగో వర్క్ లో కూడా మనకి రెడ్ కలర్ కుందన్ వచ్చేసి చాలా హైలైట్ గా కనిపిస్తుంది అంటే కొంచెం పైకి ఉండడం వల్ల మనకి వర్క్ అనేది నీట్ గా కనిపిస్తుంది నీట్ గా కనబడుతుంది అండ్ ఇక్కడ సెంటర్ లో టూ సైడ్స్ లో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి సెంటర్ లో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ వర్క్ వచ్చింది దాని దాంట్లో కూడా కాంబినేషన్ చూడండి సీజర్స్ వచ్చాయి అండ్ వైట్ అండ్ గ్రీన్ అవునండి అన్ని కలర్స్ వచ్చేసాయి దీని లోపల అన్ని అన్ని రకాల శారీస్ పైన డ్రెస్సెస్ పైన ఈ సెట్ అనేది ఈజీగా మనకి మ్యాచ్ అవుతున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పెండెంట్ లో కూడా పీకాక్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి దీంట్లో బ్లూ కలర్ కూడా కనిపిస్తుంది మనకి బ్లూ చిన్న బ్లూ వర్క్ అనేది చాలా తక్కువ ఉంది ఇక్కడ రెండు వచ్చేసి హాఫ్ ఆఫ్ పీకాక్స్ వచ్చాయి ఆఫ్టర్ దట్ మామూలుగా సెంటర్ లో మెయిన్ లాకెట్ లో వచ్చేసరికి వర్క్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది ఇక్కడ అండ్ దీంట్లో కూడా పీకాక్ లో రెడ్ కలర్ అనేది పీకాక్ ని హైలైట్ చేస్తుంది యాక్చువల్ గా పీకాక్ ని स्पेసిఫిక గా చూపిస్తుంది అండ్ మనకి సౌత్ సీ పర్ల్స్ సౌత్ సీ పర్ల్స్ సౌత్ సీ పర్ల్స్ పైన కూడా మామూలుగా ప్లేన్ గోల్డ్ మువ్వలు 3 3 మువ్వలు ఉన్నాయి ప్లేన్ గోల్డ్ మువ్వలు ఓకే అండ్ ఇయరింగ్స్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అండి సేమ్ మనకి ఇక్కడ లాకెట్ కి ఏ డిజైన్ ఇచ్చారో మనకి కమ్మ భాగంలో అదే ఇచ్చారు బుట్ట ఇచ్చారు

పాలిష్ ఉంది కదా దానిపైన ఎక్కువగా డామినేట్ చేస్తుంది రీజన్ సెంటర్ లో వచ్చేసి మామూలుగా మనం బిందీస్ తీసుకున్నాం రెడ్ కలర్ కొందన్ బిందీస్ ఔటర్ లైన్ లో వచ్చేసి సౌత్ సీబల్స్ ఇవి హ్యాంగింగ్ కాదు ఇవి హ్యాంగింగ్ కాదు హ్యాంగింగ్ కాదు వైర్ తోనే జర్స్ అని చుట్టడం అనమాట హ్యాంగింగ్స్ అంటే మామూలుగా ఇలా వస్తుంది ఇలా హ్యాంగింగ్ వస్తాయి అనమాట ఇది స్టిఫ్ గా ఉంటుంది నెక్కి మనం వేసుకోగానే ఫిక్స్ అయిపోతుంది అలా ఎగ్జాక్ట్లీ అండ్ షేప్ ఆఫ్ ది నెక్లెస్ కూడా మామూలుగా వి షేప్ ఆకారంలో ఉంటుంది అండ్ ఇక్కడ లాకెట్ లోపల కూడా కంప్లీట్ నక్షి వర్క్ వచ్చింది అనమాట ఓకే నక్షి వర్క్ మనకి ఫ్లవర్ ఇదంతా చిన్న చిన్న ఫ్లవర్ లీఫ్ డిజైన్ తో నక్షి వర్క్ ఉంది అండ్ ఇందాక మీరు చెప్పినట్టే బిందీ స్టైల్ లో రెడ్ కలర్ కుందన్స్ ఉన్నాయి మాంగోస్ స్లీఫ్ లో అండ్ కింద కూడా మనకి హ్యాంగింగ్ సౌత్ సిపల్స్ అండ్ ఇక్కడ చూడండి వైట్ కలర్ లో పెసిఫిక్ గా మనకి చిన్న డాట్ లా కూడా వైట్ కలర్ ది కూడా చూపిస్తున్నారు అది యాక్చువల్లీ సెంటర్ ఆఫ్ ది లాకెట్ లో జస్ట్ ఒక కొన్న ఇక్కడ మనకి సెంటర్ ఆఫ్ ది దీంట్లో రెడ్ కలర్ మిడిల్ లో మనకి వైట్ హైలైట్ గా కనిపిస్తుంది అవునండి దీంట్లో ఏం చేశామంటే మామూలుగా ఇది లాకెట్ ఉంది కదా నాట్ సో గ్రాండ్ అన్నమాట ఆ రీజన్ తో కమ్మ కూడా కొంచెం చిన్న సైజ్ లోనే తయారు చేశాం ఓకే అంటే దీనికి సెట్ అయ్యేలా ఇయరింగ్స్ మనం దీనికి యూస్ చేసుకోవచ్చు అండ్ యాస్ వెల్ యాస్ మనం వేరే డ్రెస్ కి కూడా పెట్టుకోవడానికి కూడా సారీస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్స్ట్ పీస్ చూద్దాం పర్ఫెక్ట్ పీస్ అండ్ దట్ ఇస్ టు యూ షేప్ ఆకారంలో వచ్చింది అనమాట పైన వచ్చేసి మామూలుగా ఒక చిన్న ఇదివరకు చూసిన మాదిరిగా వైట్ అండ్ గ్రీన్ కలర్ లో మనకు ఒక పీస్ వచ్చింది కొందన్ పీస్ ఆఫ్టర్ దట్ మామూలుగా స్ప్రే పాలిష్ చేసిన పీసెస్ చూస్తున్నారు కదా ఇది మనకి లోటస్ ఉంటుంది కదండి లోటస్ పెటల్ లా కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ లోటస్ పెటల్స్ ఇవన్నీ కూడా అండ్ పైన వచ్చేసి మామూలుగా ఫ్లవర్ వర్క్ ఆ ఫ్లవర్ వర్క్ మొత్తం కూడా నక్షి వర్క్ ఈ నక్షిలో కూడా ఇక్కడ పైన ఫ్లవర్ చూస్తున్నారు కదా ఇది చిన్న సైజ్ ఉంది ఎలాగెలాగైతే సైజ్ మనకి కిందికి వస్తుంది టు డిసెండింగ్ లాగా వచ్చింది అనమాట ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇక్కడ వచ్చేసరికి పెద్దది వచ్చింది సెంటర్ లో వచ్చేసి ఒక మనకి లాకెట్ అంటే లాకెట్ ఇది మెయిన్ లాకెట్ ఇది రెగ్యులర్ గా లాకెట్స్ అనేవి కుందన్ షేప్ లో లేకపోతే రౌండ్ షేప్ లో ఉంటాయి ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ షేప్ లో డిఫరెంట్ షేప్ లో వచ్చింది అండ్ కింద వచ్చేసి ఔటర్ లైన్ లో వైట్ కుందన్స్ వచ్చాయి ఆఫ్టర్ దట్ ఒక బ్యూటిఫుల్ కుందన్ లాకెట్ వచ్చింది అన్నమాట దాంట్లో వైట్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో కుందన్స్ వచ్చాయి ఇక్కడ ఇయర్ రింగ్స్ విషయానికి వచ్చినట్టయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి డిఫరెంట్ ఇక్కడ కూడా ఏం చేసాం ఇక్కడ కుందన్ డ్రాప్లెట్ అనేది కింద హ్యాంగింగ్ భాగంలో ఉంది ఇక్కడ ఓకే ఓకే అంటే మనకి ఇక్కడ మిడిల్ లో వచ్చిన పీస్ వచ్చేసి మనకి కమ్మ భాగంలో వచ్చింది అండ్ ఇక్కడ వచ్చిన పెటల్స్ మనకి కింద అండ్ తర్వాత రెగ్యులర్ గా బుట్టాలు కింద పెండెంట్ వచ్చేసి మనకి డౌన్ బుట్ట పెండెంట్ లో ఇచ్చారు

చుట్టిజైన్ చేసినట్టుంది అంటే చుట్టడం అంటే దాన్ని డైరెక్ట్ గా సాల్వ్ పెడతారు పెడతారనమాట అండ్ సెంటర్ లో వచ్చేసరికి రెండు కుందని పీసెస్ వచ్చాయి ఓకే అండ్ ఇది కూడా మనకి చైన్ పైన ఉంది కాబట్టి ఫ్లవర్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది ఇక్కడ సెంటర్ లో ఉన్న లాకెట్ కూడా మెయిన్ లాకెట్ లో కూడా ఈ పైన్ భాగం ఉంది కదా ఇది కూడా మనకి మామూలుగా దీన్ని కూడా ఫిక్స్ చేసారనమాట అండ్ మెయిన్ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్ ఒక ఉంది చక్రం అంటారు హాఫ్ బాల్స్ అండ్ దాని తర్వాత ఔటర్ లైన్ లో కంప్లీట్ మనకి హాఫ్ బాల్స్ ఇవ్వండి ఫుల్ బాల్స్ కాదు ఇవన్నీ అండ్ ఇది వచ్చేసి కూడా మనకి ఫ్లవర్ ఉంది చూడండి అది చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండి ఫ్లవర్ వచ్చేసి మనకి వైట్ కలర్ తో అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ కుందన్స్ కూడా చాలా ట్రెడిషనల్ కలర్ లో ఉంది అండ్ ఇందాక నేను చెప్పాను కదండి రెడ్ కలర్ ఆ మోడల్ మొత్తం రౌండ్ గా మనకి రెడ్ కలర్ కుందన్ వర్క్ తో ఇచ్చారు అండ్ యాజ్ వెల్ ఎస్ ఇయర్ కూడా మనకి సేమ్ మోడల్ లో ఉన్నాయి అవునండి దీంట్లో ఏంటంటే మామూలుగా ఈ భాగం ఉంది కదా ఈ భాగాన్ని కమ్మ రూపంలో తీసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి సైడ్ లో ఇచ్చారు అవునండి ఈ కొన్ని బాక్స్ ఉన్నాయి ఇవ పీసెస్ ఇక్కడ వచ్చాయి అండ్ ఈ నక్షి వర్క్ ఉంది కదా ఈ నక్షి వర్క్ జుంకి లో తీసుకున్నాము అండ్ టేపర్ షేప్ ఉన్న డైమండ్స్ అనేది జుమ్కీ పైన వచ్చింది అవును అండ్ హాఫ్ బాల్స్ ఉన్నాయి కదా ఈ జుమ్కీ కి ఆ ఫిక్స్ చేసి మొత్తం సరౌండింగ్స్ మొత్తం పెట్టేసి కింద ఇది హ్యాంగింగ్ బాల్ వచ్చింది అన్నమాట ఓకే అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో నెక్స్ట్ పీస్ చూద్దామండి షో ఇది కూడా బాల్ డిజైన్ ఏనా అండి బాల్ డిజైన్ కానీ మామూలుగా డిఫరెంట్ షేప్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి సేమ్ ఎందాకట్లాగా లేయర్ లాగా ఔటర్ లో అవుటర్ లో ఇన్నర్ లో రెండు బాల్స్ ఉన్నాయి కదా ఓకే ప్లేన్ బాల్స్ కాకుండా బాల్స్ ని డిజైన్ చేసి అవునండి మామూలుగా దీన్ని అష్టకోన్ బాల్స్ అని పల్కాసర్లు అని అంటుంటాం అనమాట పల్కాసర్లు బాల్స్ లోపల ఇది కొంచెం సైజ్ కొంచెం పెద్దగా ఉంది ఓకే అండ్ పాలిషింగ్ కూడా కొంచెం డిఫరెంట్ మామూలుగా వచ్చే బాల్స్ కొంచెం హై హై పాలిష్ ఉంటుంది ఇది కొంచెం డీప్ పాలిష్ అనమాట అండ్ దీంట్లో సెంటర్ లో వచ్చే సెంటర్ లో చూసినట్టయితే మామూలుగా మొత్తం నక్షి పీసెస్ వచ్చాయి ఓకే కంప్లీట్ గా నక్షి డిజైన్ ఇక్కడ కూడా మనకి ఈ బాల్స్ పెద్దగా ఉన్నాయి లోపల ఉన్న బాల్స్ చాలా చిన్న బాల్స్ ఇచ్చారు దీనికి కూడా డిజైన్ లో ఉన్నాయి మెయిన్ లాకెట్ మెయిన్ లాకెట్ విషయానికి వచ్చినట్టే బాల్స్ చూస్తున్నాం కదా సరౌండింగ్స్ మొత్తం అవే తీసుకున్నారు కొంచెం చిన్నగా చేసి సరౌండింగ్ సేమ్ బాల్ అవునండి కానీ దీంట్లో ఏం చేసామంటే మామూలుగా చూస్తున్నారు కదా ఇవన్నీ దీంట్లో రెడ్ స్టోన్స్ ఉంటే మామూలుగా రూబీ తీసుకున్నాం అనమాట అండ్ ఇక్కడ ఈ లాకెట్ విషయానికి వచ్చినట్టయితేనేమో మొత్తం కంప్లీట్ గ్రీన్ అండ్ వైట్ కుందన్స్ వచ్చాయి ట్రెడిషనల్ కలర్స్ ఫుల్ అవునండి అండ్ ఈ నక్షి పీసెస్ ఉన్నాయి కదా ఈ నక్షి పీసెస్ ఇక్కడ డ్రాప్ షేప్ లో తీసుకున్నాము పైన క్యాప్ లాగా దాని ఒక బ్యూటిఫుల్ సౌత్ సీ పాల్ వచ్చింది ఇక్కడ ఇయరింగ్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ పార్ట్ ఉంది యాజ్ ఇట్ ఈస్ అండి కానీ ఇక్కడ ఏం చేశామంటే లాకెట్ కొంచెం గ్రాండ్ గా ఉంది కాబట్టి ఈ కమ్మ భాగాన్ని కొంచెం పెద్దగా అంటే హ్యాంగింగ్ బాగానే పెద్దగా తీసుకున్నాం కమ్మ అనేది ఇక్కడ సేమ్ ఫ్లవర్ ఐ మీన్ ఫ్లవర్ పైన ఫ్లవర్ మనకి కమ్మ భాగం ఎగ్జాక్ట్లీ లాకెట్ వచ్చేసి మనకి హ్యాంగింగ్ కొంచెం పెద్దగా ఇచ్చారు అండి ఓకే అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ యాజ్ యూజువల్ మనకి ఇక్కడ పర్ల్ ఉంది కాబట్టి మనకి సేమ్ లాకెట్ రూపంలో ఉన్న కమ్మలు కాబట్టి సేమ్ దానికి కూడా పర్ల్స్ బ్రైడల్ నెక్లెస్ పీస్ అంటే ఇది మామూలుగా త్రీ ఫోర్త్ లెంత్ లో ఉంది అనమాట లాంగ్ లో వేసుకోవచ్చు షార్ట్ లో వేసుకోవచ్చు కాబట్టి ఇది టూ టూ సైడ్స్ యూజ్ అవుతుంది కానీ బేసికల్ ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్ మట్టుకు త్రీ ఫోర్త్ లోనే వస్తుంది ఆఫ్టర్ తీసుకుంటూ మనం ఇంకా లాంగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది కానీ తీసుకునే లాంగ్ అనేది కాసలు పెరగదు ఇంకా బాగుంటుంది అలా అనమాట అంటే ఇది బాగా రిచ్గా ఉంది కాబట్టి మనకి ఇంకా కొంచెం ఏదైనా సన్నగా ఉంటే సెట్ సెట్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే దీని లోపల మామూలుగా ఇవన్నీ మొత్తం వచ్చేసి పికక్స్ అండి పికాక్స్ వచ్చాయి అనమాట పీసెస్ అనమాట ఈ రెండింటికి కనెక్ట్ చేస్తూ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ మనం ఫ్లవర్ చూడొచ్చు అనమాట కుందన్ ఫ్లవర్ ఉంది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో కుందన్ ఫ్లవర్ అవునండి ఇక్కడ లాకెట్ విషయానికి వచ్చినట్టు దీంట్లో కూడా పికాక్స్ వచ్చాయి ఒక పికాక్ ఇక్కడ సైడ్ అండ్ కంప్లీట్ వచ్చేసి నక్షి వర్క్ ఉంది కదా ఇది కంప్లీట్ రెండు వైపులా వచ్చిన పీకాక్ ఫెదర్స్ అన్నమాట పీకాక్ ఫెదర్స్ పైన వర్క్ మెన్ షిప్ చేశాము అండ్ ఇక్కడ లాకెట్ మెయిన్ విషయానికి వచ్చినట్టయితే మొత్తం మనకు రెండు రెడ్ కుందన్స్ వచ్చాయి అని ఓకే రెడ్ మధ్యలో గ్రీన్ కాంబినేషన్ అవునండి ఇక్కడ ఈ పికాక్ ఫెదర్స్ ఉన్నాయి కదా ఈ పీకాక్ ఫెదర్స్ ఇక్కడ వచ్చాయి వచ్చాయన్నమాట ఓకే చిన్న చిన్నగా పీకాక్ ఫెదర్స్ వచ్చేసి మనకి దానికి కింద సౌత్ పర్ల్స్ డిజైన్ చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ లాకెట్ కూడా చాలా రిచ్ గా ఉంది యాక్చువల్ గా ఇది ఒక్క పీస్ వేసుకుంటే చాలండి ఇంకొక పీస్ అవసరం లేదు మనకి సో చాంద్ బలి ఇయరింగ్స్ అండి

సో ఇది వచ్చేసి మనకి చైన్ బదులు మనకి బ్లాక్ కలర్ ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే బ్లాక్ థ్రెడ్ లో సెట్స్ చాలా రన్నింగ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇప్పుడు చాలా ట్రెండ్ ఉంది కానీ దాంట్లో బేసికల్ ఏంటంటే ఎక్కువ మట్టుకు దాంట్లో పచ్చి వర్క్ అనమాట మామూలుగా అవి స్వరోస్కి స్టోన్స్ అని సీజన్స్ లో బెస్ట్ క్వాలిటీ వస్తుంది అవి ఎక్కువగా వాడుతున్నారు సో దాన్ని మనం ఏం చేసామంటే సేమ్ థింగ్ సేమ్ టైప్ ఆఫ్ వర్క్ మెన్షిప్ కొంచెం బ్రాడ్ తీసుకొని చేశానంటే టెంపుల్ వర్క్ మెన్షిప్ లో దాన్ని తయారు అంటే మనకి సేమ్ అది ఇది కాకుండా రెండు కలిపి మీరు మిక్స్ మిక్స్ చేసి అండ్ ఇక్కడ సైడ్ చేసాం పీసెస్ చూస్తున్నారు కదా ఇప్పుడు లైక్ మనకి అష్టలక్ష్మి వడ్డానం అని కానీ లేకుంటే హారాల లోపల కానీ చూస్తాం కదా అలాంటి వర్క్ షిప్ ఈ పీసెస్ లో మనం స్పష్టంగా చూడవచ్చు ఇక్కడ అవునండి ఎగ్జాక్ట్లీ అదే అండి ఇక్కడ చూస్తున్నారు కదా కుందన్ పీస్ ఇక్కడ ఇక్కడ ఈ రెండు వైపులా పైన Você se... ఈ పైన అమ్మవారు ఉన్నారు అనమాట లక్ష్మీదేవి అండ్ ప్రతి పీస్ పైన కూడా ఇండివిజువల్ గా మనం సౌత్ సీ పల్స్ అనేది వైర్ తో దాన్ని చుట్టాం మామూలుగా అండ్ ఇక్కడ మెయిన్ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే రెండు వైపు కూడా మనకి పికాక్స్ వచ్చాయి టెంపుల్ స్తంభం ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఆర్చ్ వర్క్ కూడా సేమ్ అలాగే ఉంది అనమాట సెంటర్ లో వచ్చేసరికి అవునండి సెంటర్ లో వచ్చేసరికి మామూలుగా కుందన్ వర్క్ ఉంది కింద వచ్చేసి నక్షి వర్క్ ఆఫ్టర్ సౌత్ సీ పల్స్ హ్యాంగింగ్స్ అనమాట లక్ష్మీదేవి

అండ్ ఇక్కడ కింద వచ్చేసరికి మామూలుగా నక్షి పీసెస్ ఈ నెక్లెస్ లో కనెక్ట్ అవుతాయి ఇక్కడ వచ్చేసి మామూలుగా ఒక చిన్న ఫ్లవర్ వర్క్ వచ్చింది ఆ ఫ్లవర్ వర్క్ తర్వాత మనకి త్రీ లైన్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ లో మనకి వర్క్ ఇన్నర్ లైన్ లో వచ్చేసి ప్లెయిన్ గోల్డ్ బాల్స్ మిడిల్ లైన్ లో వచ్చేసి కుందన్ బిందీస్ వస్తాయి కదా ఆ కుందన్ బిందీస్ అవుటర్ లైన్ లో వచ్చేసి నక్షి బాల్స్ వచ్చాయి అనమాట అండ్ కుందన్ లాకెట్ లో కూడా రెడ్ అవుటర్ లైన్ లో ఉంది ఇన్ లైన్ లైన్ లో వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ కలర్ ఇది కూడా మనకి ఫ్లవర్ షేప్ లో ఉంది మన ఫ్లవర్ షేప్ లో ఉన్న పెండెంట్ కూడా ఫ్లవర్ షేప్ లో ఉంది ఇదంతా మనకి టెంపుల్ డిజైన్ అంటే అవునండి ఓకే అండ్ దీని కాంబినేషన్ మనకి సేమ్ ఇయర్ రింగ్స్ వచ్చేయి సేమ్ షేప్ లో మనకి ఇయరింగ్స్ కూడా వచ్చాయి అండ్ ఇయర్ రింగ్స్ లో కూడా మామూలుగా ఈ సెంటర్ లో ఉన్న మెయిన్ లాకెట్ ఉంది కదా ఈ మెయిన్ లాకెట్ అనేది ఇక్కడ మనకి హ్యాంగింగ్ స్టైల్ ఉంది అండ్ ఇక్కడ ఈ వర్క్ మెన్ షిప్ అనేది మనకి కమ్మ రూపంలో చూడొచ్చు అన్నమాట ఓకే ఓకే అండ్ మనకి ఇక్కడ ఇచ్చిన లాకెట్ చిన్న బాల్ మనకి ఇయరింగ్స్ లో కూడా టూ బాల్స్ లో ఇచ్చారు అవునండి ఓకే అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది యాక్చువల్ గా ఒక పీస్ వేసుకుంటే ఇంకా లాంగ్ చైన్స్ అవన్నీ ఏం అవసరం లేదు అవసరం ఉండదు ఈ పీస్ కైతే పర్టిక్యులర్ అవసరం ఉండదు అవును అంటే ఇది మనకి ఒక నెక్ పీస్ లాగా వస్తుంది ఇంకొకటి లాంగ్ పీస్ లాగా కూడా వస్తుంది ఓకే నెక్స్ట్ పీస్ చూద్దామండి ఓకే వావ్ చాలా రిచ్ లుక్ లో చాలా 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 బ్యూటిఫుల్ గా ఉందండి ఆ గోల్డ్ లో ఇలాంటి డిజైన్ వస్తుందా అనేలా ఉంది ఇది అవునండి ఏంటి లేదు ఇక్కడ మనకి మామూలుగా ప్లేన్ ఒక పైప్ వచ్చిందండి ఓకే ఆ పైప్ తర్వాత టూ గోల్డ్ బాల్స్ ఉన్నాయి కదా ఈ టూ గోల్డ్ బాల్స్ కి కూడా మనకి ఇన్నర్ అండ్ ఔటర్ లైన్ రెండు వైపులా కూడా ఆ క్యాప్స్ కూడా మామూలుగా ఫ్లవర్ షేప్ లో వచ్చింది అండ్ కంపెనీ ఈ బాల్ చూస్తున్నారు కదా ఈ బాల్ అండ్ ఈ ఉన్నాయి కదా ఈ పెటల్స్ ఉన్నాయి కదా ఈ పెటల్స్ ఈ బాల్స్ అన్ని కూడా స్ప్రే పాలిష్ చేసాం అనమాట మనకి ఇదంతా స్ప్రే పాలిష్ లో ఉంది స్ప్రే పాలిష్ ఉంది ఆ స్ప్రే పాలిష్ కూడా మామూలుగా డీప్ వర్క్ ఉంది అనమాట ఎక్కువగా మనకు అది చాలా హైలైట్ అవుతుంది అనమాట అంటే ఎక్కువగా మనకి మెరుస్తూ ఉంటుంది ఇది అలా కాకుండా సేమ్ స్ప్రే పాల్యూషన్ రిచ్ లుక్ అవుతుంది అండ్ డిజైన్ కూడా అది ఎలివేట్ చేస్తుంది మనకి క్లియర్ గా కనిపిస్తుంది డిజైన్ అది మనకి ఎక్కడ డాట్ ఉన్నా మనకి డిజైన్ లో స్పెసిఫిక్ గా కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఫ్లవర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా నాచురల్ ఫ్లవర్ లా ఉంది ఆ పెటల్స్ రౌండ్ బాల్ చాలా బ్యూటిఫుల్ గా అవునండి అండ్ ఇక్కడ ఈ పీస్ చూస్తున్నారు కదా దీన్ని కూడా మామూలుగా గోల్డ్ స్ప్రే పాలిష్ చేసి సెంటర్ లో ఉన్న ఈ స్టోన్ ఉంది కదా ఈ స్టోన్స్ పైన మామూలుగా ఎన్గ్రేవ్ వర్క్ వచ్చింది అనమాట పర్టికులర్ లీవ్ ఉంటుంది కదా ఆ ఆ వర్క్ ఇక్కడ ఇక్కడ చూడొచ్చు అండ్ బాటమ్ లెవెల్ లో ఉన్న ఈ కుందన్ ఫ్లవర్ చూస్తున్నారు కదా ఇది కూడా యాజ్ అ లోటస్ ఫ్లవర్ లాగా అపిరెన్స్ వస్తుంది వాటి పైన కూడా ఇవన్నీ కూడా మామూలుగా పెటల్స్ లాగా ఉన్నాయి అనమాట అండ్ కింద వచ్చేసి ఒక బ్యూటిఫుల్ గోల్డ్ బాల్ ఉంది అండ్ దట్ అది కూడా ఈ మ్యాచింగ్ చూస్తుంది అవునండి చాలా మొత్తగా ఉందండి యాక్చువల్లీ ఇది ఇంత బ్యూటిఫుల్ గా ఉందంటే చూడగానే సింపుల్ గా చాలా నీట్ గా ఉంది అండ్ దీని కాంబినేషన్ లో మనకి ఇయర్ కూడా చూడండి చిన్న ఫ్లవర్ వా ఎంత క్యూట్ గా ఉందో యాక్చువల్లీ చూడండి ఇక్కడ మనకి పెద్ద ఫ్లవర్ లాకెట్ లో ఇచ్చినట్టు మనకి ఇయరింగ్స్ లో చిన్న ఫ్లవర్ అండ్ సేమ్ ఇక్కడ మీరు చెప్పినట్టు ఆ గ్రీన్ కలర్ లో వర్క్ మనకి ఇయరింగ్స్ లాకెట్ ఎలా అయితే ఉందో యూజువల్ గా మనకి చిన్న సైజ్ లో ఇయర్ వావ్ టూ ఇయర్ రింగ్స్ డిజైన్ లో మనకి లీఫ్ అనేవి బాగా కనిపిస్తున్నాయి చూడండి ఇలా అంటే స్టిక్ అవ్వకుండా మనకి లీవ్స్ ఎగ్జాక్ట్లీ అంటే ఒక లీవ్ అన్నది ఇంకో లీవ్ కి ఓవర్ చేస్తూ డిజైనింగ్ చేసాము అనమాట అది రెండోది ఏంటంటే ఈ లీవ్స్ కూడా మామూలుగా ఎలాగ ఉన్నాయంటే ఇక్కడ పెద్ద సైజ్ చూస్తున్నారు ఇందాక మీరు అన్నారు అసెండింగ్ టు డిసెండింగ్ అని సేమ్ ఎగ్జాక్ట్లీ అదే వర్క్ కానీ ఏంటంటే నెక్ లో పెట్టుకున్న తర్వాత కూడా ఒక లీవ్ అనేది ఇంకో లీవ్ కి మనకి తట్టుకొని స్టిఫ్ అవడం గానీ లేక బ్రేక్ కానీ అలాంటిది ఏం లేదు సెపరేట్ సెపరేట్ లీఫ్ లో ఉంటాయి ఇది వచ్చేసి మనకి చూడడానికి కూడా ఇలా చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుంది యాక్చువల్ ఒకటి ఒకటి ఓవర్ లాపింగ్ లేదు అండ్ స్పెసిఫిక్ గా కనిపిస్తుంది ఒక్కొక్క లీఫ్ మనకి క్లారిటీ గా కనిపిస్తుంది క్లారిటీ కనబడుతుంది అండ్ ఈ వర్క్ వర్క్ చూస్తున్నారు కదా ఇలా షేప్ ఆ అన్నది కూడా పర్ఫెక్ట్ గా తీసుకున్నారనమాట అది అండ్ ఇక్కడ సెంటర్లో వచ్చేసరికి సింపుల్ అండి జస్ట్ ఒక సింపుల్ వర్క్ మన్షిప్ తీసుకొని అక్కడ ఒక నీట్ ఒక కుందన్ వర్క్ తీసుకున్నాము వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఒక బ్యూటిఫుల్ కుందన్ బ్రాప్లర్ ఇవి మనకి డ్రెస్లలో కూడా యూస్ చేసుకోవచ్చు ఈజీగా గా వాడుకోవచ్చు అండ్ ఈ ఇయరింగ్స్ చూస్తున్నారు కదా వా నాట్ విత్ ద సెట్ ఈ సెట్ తో కాకుండా కూడా క్యాజువల్ గా కూడా మీరు ఇయరింగ్ పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్ గా యాక్చువల్ అయితే మనము ఇయరింగ్స్ కి ఇయర్ భాగానికి మనం రౌండ్ షేప్ అలాంటివి పెట్టుకుంటాం కానీ మనకి ఇక్కడ డిఫరెంట్ గా చాలా వెరైటీగా లీవ్ షేప్ లో ఉన్న ఇయర్స్ ఇయరింగ్స్ ఉన్నాయి అండ్ యాజ్ యూజువల్ మనకి ఇక్కడ వైట్ కుందన్స్ వచ్చినాయి కాబట్టి మనకి కింద కూడా వైట్ లో వచ్చాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ చాలా బాగున్నాయి అండి థ్యాంక్ యూ సో మచ్ అనిల్ చూసారు కదండి నీల్కంఠ జ్యువెలర్స్ లో ఉన్న డిఫరెంట్ కలెక్షన్స్ బ్యూటిఫుల్ మోడల్స్ మళ్ళీ ఒక ఎపిసోడ్తో మళ్ళీ డిఫరెంట్ కలెక్షన్స్ తో మేము ముందు ఉంటాను అంటీల్ దెన్ బాయ్ బాయ్